ఆగస్టు నెల 28-29 తారీఖుల్లో కపిలేశ్వరపురం మండలం అంగర నుండి టేకి వెళ్లే రహదారిలో దారి కాచి సెల్ ఫోన్లు అపకరిస్తున్నటువంటి దొంగలను అదుపులోకి తీసుకున్నట్లు మండపేట రూరల్ సీఐ పెద్దిరెడ్డి శివగణేష్ తెలిపారు. అంగర పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత ఆగస్టు 28-29 తేదీల్లో రాత్రి 10 తర్వాత ముగ్గురు వ్యక్తులు అంగర్ నుండి టేకి వెళ్లే రహదారిలో కాపు కాసి అటుగా బండి మీద వెళ్తున్న వారిని కొట్టి సెల్ ఫోన్ దోచుకున్నారని అంగర పోలీసులకు ఫిర్యాదు వచ్చిందన్నారు. దీంతో డీఎస్పీ ఆదేశాల మేరకు ఎస్ఐ ఆధ్వర్యంలో దానిపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు. వీరి కోసం సివిల్ డ్రెస్లో గాలించే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. కాగా మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఆలమూరు మండలము సందిపూడికి చెందిన 5 గురు స్నేహితులు చల్లబోయిన రామకృష్ణ, గుత్తుల క్రాంతి కుమారు, దొంగ నగేష్ కుమారు, మీసాల సంజయ్ కుమారు, దొంగ గణేష్లను టేకి గ్రామం దాటిన తర్వాత అమ్మవారి గుడి దగ్గర అనుమానాస్పదంగా ఉండటంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. ఆగస్టు 28-29 తారీఖులతో పాటు సెప్టెంబర్ 1-2 తేదీలలో మరో ఇద్దరి వద్ద సెల్ ఫోన్లు దోచుకున్నట్లు ఒప్పుకోవటం జరిగిందన్నారు. నిందితుల నుండి 4 సెల్ ఫోన్లు, 1 బైకు స్వాధీనం చేసుకున్నామని సిఐ తెలిపారు. 1-2 తారీఖుల్లో కాలేరు వెదురుమూడి వద్ద జరిగిన దోపిడీపై ఫిర్యాదు రాలేదని, అయితే బాధితులు అంగర పోలీసులను సంప్రదించి వివరాలు అందజేయాలని కోరారు. అందరికి నమస్కారం అండి. పోయిన నెల 28-29 తారీఖుల్లో అంగర్ నుంచి టేకి వెళ్ళే రహదారిలో రాత్రి 10 తర్వాత దారి కాసి ఒక ముగ్గురు వేరు వ్యక్తులు వెళ్ళే బండి మీద వెళ్ళే వాళ్ళ దగ్గర కొట్టి ఫోన్లు అప్పు అని చెప్పేసి 2వ వరుస జరిగిందని చెప్పేసి రిపోర్ట్ రావడం జరిగింది. దానిపైన మా ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము స్పెషల్ టీంని ఏర్పాటు చేసి అప్పటి నుంచి వరకు కూడా రోజు ఎప్పుడు సివిల్ డ్రెస్లో తిప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఈరోజు ఉదయం సుమారు 11 గంటల టైంలో ఒక 5 వ్యక్తులు టేకి గ్రామం దాటిన తర్వాత అక్కడ అమ్మవారి గుడి ఉంది, అమ్మవారి గుడి దగ్గర ఉన్నారని చెప్పేసి అనుమాన్ స్టాఫ్ చెప్పగా నేను వేరే చెప్పి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసే వాళ్ళు చెప్పింది ఏంటంటే వీళ్ళు ఈ 5 కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. 28 తారీఖు మరియు 29 తారీఖు కూడా దారిని వెళ్ళే వాళ్ళని బండి మీద వెళ్ళే వాళ్ళని ఆపి కొట్టి సెల్ ఫోన్ లాక్కున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా నేరాలు చేసి అడిగితే వీళ్ళు గతంలో అంటే 23 ఈ నెలలోనే 1-2 తారీఖుల్లో ఒకటి వచ్చేసి కాలేరు వెళ్ళే గ్రామంలో ఒకటి ఒక బండి మీద ఒక తొందర సెల్ ఫోన్ లాక్కోవాలండి. అలాగే ఎదురుమూడి నుంచి అంగరెళ్ళే రూట్లో ఇటుకొట్టలు దాటిన తర్వాత కూడా ఇంకో వ్యక్తి దగ్గర సెల్ ఫోన్ అతను పాస్కర్ వెళ్తుంటే సెల్ ఫోన్ లాక్కున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ కాలేరు దగ్గర జరిగింది, ఎదురుమూడి జరిగింది దగ్గర జరిగింది, 2 కూడా మాకు ఎటువంటి రిపోర్ట్లు లేవు. ఒకవేళ అలాగే ఉన్నాయి ఆ రోజుల్లో ఈ పోయిన నెల 1 తారీఖున ఈ సంఘటనలు ఎవరైనా సెల్ ఫోన్ పోయినట్టుంటే స్టేషన్కి వచ్చి సెల్ ఫోన్ దానికి వివరాలు ఇచ్చుంటే ఇప్పుడు క్రైమ్లో అది కలవడం జరుగుతుంది. ఇటువంటి ఇప్పుడు ఇమీడియట్గా ముందే పోలీస్ స్టేషన్కి వచ్చి వచ్చినట్టయితే మేము ప్రత్యేకంగా ముద్దని పట్టుకోవడం మాకు ఆస్కారం ఉంటుంది. ఈ పాత నేరాలు ప్లస్ కొత్తగా కంప్లైంట్ లేని నేరాలు 2 సెల్ ఫోన్లు, అదేవిధంగా ఇప్పుడు మన ఆల్రెడీ కంప్లైంట్ రిజిస్టర్ చేసిన 2 నేరాలు కలిపి 4 సెల్ ఫోన్లు రిజిస్టర్ చేశాము. అదేవిధంగా ఏ బండి అయితే వాళ్ళు వాడుతున్నారో ఆ బండి కూడా రికవర్ చేశాము. ఈ 5 వ్యక్తులు కూడా వీళ్ళు సద్దుపూడి గ్రామం ఆల్మూరు మండలం గ్రామస్తులు, వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్.